నమస్తే విటాలి న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. లాలూ కుటుంబాన్ని వెంటాడుతున్న స్కామ్లు. లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రిణిని ప్రశ్నించిన సిబిఐ. రాజధానిలో ఆనందనగరి సదస్సు. ఫిన్లాండ్ సింగపూర్ విధానాలే స్ఫూర్తి. సీఎం చంద్రబాబు. విజయవంతంగా రైల్ రోకో. ఉత్సాహంగా పాల్గొన్న వైసీపీ నేతలు. విమ్స్ ను ప్రైవేటీకరించొద్దు. కొనతాల డిమాండ్. ఆదాయం లేదంటున్న ఎమ్మెల్యే వెలగపూడి. మధ్యానికి బానిసైన యువకుడు. మత్తులో తండ్రిని చంపిన తనయుడు. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటుగా విభజన హామీల అమలుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి ఢిల్లీ వేదికగా అమరణ నిరాహార దీక్షలు చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ప్రజల్లోకి హోదా అంశాన్ని తీసుకోవడంతో పాటుగా దీక్షలకు దిగిన ఎంపీలకు సంఘీభావం తెలిపేందుకు రాష్ట వ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్లో నగరంలోని వైకాపా కార్యకర్తలు నాయకులు రైల్ రోకో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఉదయం నుంచే వందలాది వైకాపా శ్రేణులు రైల్వే స్టేషన్కు తరలిరావడంతో స్టేషన్ మొత్తం ఆ పార్టీ జెండాలతో దద్దరిల్లిపోయింది. రైల్ రోకో కార్యక్రమం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులను భారీగా మోహరించారు. వెనుకబడిన ప్రాంతమైన విశాఖలో గత ప్రభుత్వం విమ్స్ ను ప్రారంభించి పేదలకు ఉచిత వైద్యం అందించాలని భావించిన ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వం విమ్స్ లోని కొన్ని విభాగాలను ప్రైవేటు పరం చేసే విధంగా జీవో నెంబర్ 33ను విడుదల చేసిందని కొనతల రామకృష్ణ ఆరోపించారు. విమ్స్ ను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు వస్తున్న ప్రచారంలో ఎంతవరకు నిజముందని తెలుసుకునేందుకు విభజన హామీల అమలు సాధన సమితి అధ్యకుడు హోదాలో విమ్స్ ను సందర్శించారు. ఇందులో భాగంగా విమ్స్ సూపరింటెండెంట్ కలిసి జీవో వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే నిలిపివేయాలని, పూర్తి స్థాయిలో వైద్యుల నియామకాలు జరిపించాలని, లేకుంటే విమ్స్ పై ప్రజా పోరాటానికి కూడా సిద్దమని హెచ్చరించారు. విమ్స్ స్థాయి వైద్యశాలను తయారు చేయాలని తెలిస్తే ప్రభుత్వం తన ప్రయోజనాల కోసం విమ్స్ ను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు పూనుకుంటోందంటూ ఆరోపించారు. మెడికల్ సైన్సెస్ పెట్టించాలనే ఉద్దేశంతో ప్రారంభించబడ్డది. దురదృష్టవశాత్తు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ రాలేదు. కానీ ఇప్పుడు 400 బెడ్స్, వాస్తవం 1500 బెడ్స్ చేయాలి. ఇది వచ్చిన తయారయ్యాక 5 సంవత్సరాలు ఖాళీగానే ఉంది. ఈ మధ్య 2015-16లో మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఇప్పుడు జీవో నెంబర్ 33 అని ఈ నెల 6వ తారీఖున ఒక జీవో ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ 8 కొత్త డిపార్ట్మెంట్స్ పెట్టి, డిపార్ట్మెంట్స్ అయితే మంచివే, పెట్టాల్సిన అవసరం ఉంది. పెట్టి అవి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద ఇచ్చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నాం. ఎంతవరకు ల్యాబ్ వరకు మీకు అవుట్సోర్సింగ్ ఇవ్వడం ఎవరికి అభ్యంతరం లేదు. కానీ దీనివల్ల డిపార్ట్మెంట్స్ అన్ని ఇచ్చేస్తున్నారు అవుట్సోర్సింగ్. అంటే ఈ హాస్పిటల్ అంతా కూడా లీజుకి ఇచ్చేస్తున్నట్టు అవుతుంది. ఇది దీనివల్ల ఇక్కడ స్పెషాలిటీ వైద్యం అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆరోగ్యశ్రీ అన్నీ ఉంటాయని చెప్తున్నప్పటికీ మనకి ఇక్కడ ఎండి కానీ డిఎం కోర్సులు కానీ ఇటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్కి ఇక్కడ ఉపయోగపడే పరిస్థితి ఉండదు, ఎప్పటికీ రాదు. విమ్స్ ను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజము లేదని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తెలిపారు. విమ్స్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ వైద్యశాలలో లభించే సేవల కంటే తక్కువ ఖర్చుతో పేదలకు వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
ఇందులో భాగంగానే కొన్ని విభాగాలను ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నామని, ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం 100 కోట్ల పెట్టుబడి ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడి పెడుతున్నారని, ఇందులో ప్రైవేట్ వ్యక్తులకు ఎటువంటి అధికారం లేదని, ప్రభుత్వ పథకాలకు పూర్తిగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. వారు జీవోలో ఒక ఇష్యూ చదవటం జరిగింది. ఆ జీవో ప్రకారం ఈ సేవలన్నీ కూడా ఓన్లీ ఈ సేవలు మాత్రమే అవుట్సోర్సింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఏదంటే సూపర్ స్పెషాలిటీ ఉద్యోగ కానీ మూత్రకోశ నవజాత శిశువు మరియు చిన్నపిల్లల క్రిటికల్ సేవలు, మూలకణ చికిత్స మరియు స్పోర్ట్స్ గాయాలకు వైద్య సదుపాయాలు మాత్రమే చేయడం జరుగుతుంది. పీపీపీ మోడ్లో ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 100 కోట్లు పెట్టుబడి పెట్టాలని జరిగింది. ఇవన్నీ కూడా మన సూపరింటెండెంట్ గారి నేతృత్వంలోనే జరుగుతాయి తప్పితే ప్రైవేటు వారికి సంబంధము లేదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన డైరెక్టర్ గారి ఆధ్వర్యంలోనే మన ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో డాక్టర్లు వారి ఆధ్వర్యంలోనే ఈ హాస్పిటల్ నడుస్తుంది. మధ్యానికి బానిసై కన్న తండ్రిని హతమార్చిన కసాయి కొడుకును మల్కాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య ఉపాధి కోసం పరాయి దేశంలో ఉంటున్న తరుణంలో తన అవసరాలకు డబ్బుల కోసం తరచూ తండ్రితో ఘర్షణ పడుతూ ఉండేవాడు నీలాపు మోహన్. ఈ తరుణంలో తండ్రితో ఘర్షణ పడుతుండగానే పట్టలేని కోపంతో తండ్రిని హతమార్చాడు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు కేసును దర్యాప్తు చేసి హంతకుడు మోహన్ ను అరెస్టు చేశారు. కేసు వివరాలను మీడియాకు మల్కాపురం సీఐ ఈ కేశవరావు తెలియజేశారు. కూలీ నాళీ చేసుకునే హతుడు కుమారుడికి దూరంగానే నివాసం ఉంటున్నాడని, కుమారుడి భార్య విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉండడంతో ఒంటరిగా ఉన్న మోహన్ మధ్యానికి బానిసగా మారి కన్న తండ్రిని చంపేశాడని తెలియజేశారు. సుమారు 1.5 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయింది. ముద్దాయికి ఒక అక్కడ ఉంది, తను వంటవని ఏరియాలో ఉంది. వాళ్ళ ఆయన అక్కడ వాళ్ళ అక్కడ ఉంటుంది. తండ్రి కొడుకు మాత్రమే ఎక్కడ ఉండటంతో వాళ్ళ మధ్యన ఇద్దరికి కొంచెం ఇది మైన్ తగ్గి అలవాటు కలిసి ఉండేవారికి అప్పుడప్పుడు మనస్పర్ధలు వస్తే ఎక్కువగా ఆర్తి తిట్టుకునేవారు, కొట్టుకునేవారు, మళ్ళీ కలిసిపోయారు. అలాగే 8వ తారీఖు రాత్రి, శనివారం రాత్రి బాగా కుట్టిపోయినాక ఫోన్ చేసి పడుకున్నప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో, డిసీజ్డ్ ఏమో, వాళ్ళ అబ్బాయికి తిట్టడం మొదలుపెట్టాడు. వాళ్ళ అమ్మని సస్పెక్ట్ చేసి, వాళ్ళ అమ్మని క్యారెక్టర్ని సస్పెక్ట్ చేసి తిట్టడం మొదలుపెట్టాడు. మొట్టు ఇంకేం లేదు, చిన్న కాలేజ్ కేవలం తల్లిని సస్పెక్ట్ చేస్తూ, కొద్దిగా సస్పెక్ట్ చేస్తూ, సస్పెక్ట్ చేస్తూ ఆయన ఈపీడీసీఎల్ డైరెక్టర్ గా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి పదవీ బాధ్యతలను స్వీకరించారు. సీతమ్మదారు వద్ద గల ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రి గంట శ్రీనివాసరావు, సుజన కృష్ణ రంగారావు, ఏపీడీసీఎల్ సీఎండీ దొరతో పాటుగా పలువురు అధికారులు, రాజకీయ నేతలు హాజరై కొత్తగా పదవీ బాధ్యతలను స్వీకరించిన శోభా హైమావతిని అభినందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని, 5 జిల్లాలకు చెందిన రైతులకు అవసరమైన పథకాలను అమలు చేయడంతో తనవంతు కృషి చేస్తానని చెప్పారు. కొత్తగా డైరెక్టర్గా పదవిని చేపట్టిన ఆమెను అభినందించేందుకు భారీగా అభిమానులు తరలిరావడంతో ఏపీడీసీఎల్ కార్యాలయం టీడీపీ కార్యకర్తలతో నిండిపోయింది. ఈ సంవత్సరం పనిచేస్తున్నటువంటి దొరగారు సీఎం
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతో పాటుగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటన వచ్చే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ మనస్సు మార్చాలని కోరుకుంటూ విశాఖలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అరగుండ్లు చేయించుకుని వినూత్నంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. 28వ వార్డు పరిధిలోని అల్లిపురం వెంకటేశ్వర మెట్ల వద్ద గల వెంకన్న స్వామి సాక్షిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మోదీకి ఆంధ్ర ప్రజలపై ప్రేమ కలగాలని, వెంటనే విభజన హామీలను అమలు చేసే విధంగా మోదీ ప్రవర్తనలో మార్పు చేయాలని ఈ సందర్భంగా నేతలు భగవంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు విశాఖ జిల్లా అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి వేలూరి భాస్కర్రావు మాట్లాడారు. మహిమగల స్వామి తమ కోరికలను తీరుస్తాడని, తమ ప్రార్థనల వల్ల మోదీ తీరులో మార్పు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, కడపకు రైల్వే, కడపకు స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ ఇవ్వాలి ఇవ్వాలి, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి ఇవ్వాలి. కొండ నాలుకని మందేస్తే ఉన్న నాలుక పోయిందన్నట్లు ఉంది రాష్ట్ర మంత్రుల తీరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెందుర్తి కన్వీనర్ ఆదీప్ రాజ్ ఆరోపించారు. పెందుర్తి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే పంచగ్రామాల సమస్యలను 100 రోజుల్లో తీరుస్తామని హామీలు ఇచ్చిన మంత్రి గంటా శ్రీనివాసరావు వాటిని తీర్చకపోగా కొత్త సమస్యలను రైతులు మెడకు చుడుతున్నారని ఆరోపించారు. దేవస్థాన భూముల్లో మరిన్ని సర్వే నెంబర్లు చేర్చడంపై ఆయన మండిపడ్డారు. వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 18వ తేదీన రైతులతో పెద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. మళ్ళీ కొత్తగా కొన్ని సర్వే నెంబర్స్ భూ సమస్యపై యాడ్ చేయడం అనేటువంటి చాలా దురదృష్టం. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి మొదటి నుంచి కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. మరి నిరాహారదీక్షలు కానివ్వండి, పాదయాత్రలు కానివ్వండి, ధర్నాలు కానివ్వండి, అన్నీ కూడా చేస్తూనే ఉన్నాం. అయినా ఎక్కడా కూడా ఈ ప్రభుత్వానికి కానీ శాసనసభ్యులకు కానీ ప్రజలతో గోడు పట్టట్లేదు. ఎంతసేపు దాచుకోవడం దోచుకోవడం దోచుకోవడం దాచుకోవడం తప్పించి ఎక్కడ ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక హామీ, ఒక శాసనసభ్యుడిగా ఎన్నికల టైంలో ఒక హామీ ఇచ్చారు కదా, ఆ హామీ నెరవేర్చాలి, లేకపోతే ప్రజల నుంచి ఎలా తలబెట్టుకుంటామనేటువంటి కనీసం ఇందుకు జ్ఞానం కూడా లేకుండా ఇవ్వ చేసినటువంటి పరిస్థితి చాలా దురదృష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ చెప్పాను, ఖచ్చితంగా పంచగా భూ సమస్య మరి భారీ ధర్నా కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు కూడా మరి అన్ని ప్రజాస్వామ్యాలు భూ సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. జ్యోతిరావు పూలే 192వ జన్మదిన వేడుకలను విశాఖలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టు వద్ద పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని వివిధ పార్టీల నేతలతో పాటు పలు సేవా సంఘాలు, బీసీ సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం నుంచే పూలే విగ్రహం వద్దకు చేరుకున్న నేతలు పూలే విగ్రహానికి పూలమాలలతో నింపేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడారు. బడుగు వర్గాల అభ్యుదయం కోసం జీవితాంతం పోరాటం చేసి బీసీల అభివృద్ధికి తనవంతు పాత్ర పోషించిన పూలే అందరికీ మార్గదర్శకుడని తెలియజేశారు. ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి స్థానంలో ఉండకూడదు అని చెప్పి దాడి చేయడమే కాకుండా ఆయన ఒక తీర్మానం చేసి ప్రవేశపెట్టాడు. ఆ రోజు నుంచి ఆయనలో ఈ వివక్షత, ఈ కక్ష ఆ విధంగా ఆయన మనసులో నిగులమైపోయింది. ఒక సాధారణ వ్యక్తి, ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి నాతో సమాన స్థాయిలో ముఖ్యమంత్రి ఏ విధంగా అవుతాడని చెప్పి ఆ రోజు నుంచి ఆయన పేరు దాడి ప్రారంభమైంది. వరుసగా సుమారు 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా గుజరాత్ లో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు చేయని విధంగా ఆ విధంగా అభివృద్ధి చేస్తే ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రధానమంత్రి ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉండకూడదని అనేక రకాల వర్గాలు, ముఖ్యంగా కాంగ్రెస్, అలాగే రాష్ట్రంలో టీడీపీ, అలాగే దేశంలోని వామపక్ష వాదులు అందరూ కూడా ఒక బలహీన వర్గాల వ్యక్తి ఏ విధంగా ప్రధానమంత్రిగా ఉంటాడో చూస్తాం అని సవాలు చెప్పే కాకుండా ఆయన గద్దె నుంచి దించడానికి అనేక రకాల కుట్రలు. గాజువాక ప్రాంతంలో వియ్యపువాని పాలెంలో శ్రీ రామాంజనేయ స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేకువఝాము నుండి ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితుల ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ స్వామివారికి భక్తులు విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు పల్లా సింహాచలం దంపతుల చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుని వల్ల పట్ల ప్రతి ఒక్కరూ భక్తిభావంతో మెలగాలన్నారు. అన్ని ధర్మాల కంటే హిందూ ధర్మం ఎంతో గొప్పదని వేదాలు, పురాణాలు చెప్తున్నాయని తెలిపారు. Oh.
శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం తెరపెట్టి దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. సుమారు ఈరోజు అంతా కూడా హోమంతో హోమాలు చేసి మరి ఈ శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. మరి ఆ భగవంతుడు యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి వేడుకుంటూ అలాగే మనం ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా భక్తి భావన మాత్రం అందరూ పెంపొందించుకోవాలి. భక్తి ఎందుకంటే మన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టైమ్ అండ్ జీవోను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. కేజీహెచ్ వద్ద ఉదయం 9 నుంచి 10 వరకు మూకుమ్మడిగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యూనియన్ నేతలు సోమవారం నుంచి ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న వైద్యులు ఈ ధర్నాలో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యవర్గ సభ్యుడు పీజే శ్రీనివాసరావు మాట్లాడారు. వెంటనే టైం బ్యాండ్ విధానాన్ని అమలు చేయాలని, 10 సంవత్సరాలకు వేసే పీఆర్సీ సవరణలు అనుగుణంగా జీతాలు పెంచాలంటూ డిమాండ్ చేశారు. ఒక గంట పాటు 9 నుంచి 10 గంటల వరకు అన్ని భోజనాసుపత్రులు అంటే అన్ని మెడికల్ కాలేజెస్ రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లోని ఒక 1 అవర్ ధర్నా చేయడం జరుగుతుందండి. దీని ముఖ్య కారణం ఏంటంటే గవర్నమెంట్ అక్టోబర్ నెలలోని టైం బౌండ్ ప్రమోషన్స్ కేసులో ఒక గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాని తర్వాత అప్లికేషన్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేసి డిఎంఈ ఆఫీస్ కన్నా పిలిచారండి. బట్ ఆరు నెలలు అయిపోయినా సరే ఇంప్లిమెంటేషన్ స్టేజ్ రాలేదు. సో ఇంప్లిమెంటేషన్ స్టేజ్ రాలేదు కాబట్టి డాక్టర్స్ అందరూ కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని ఒక అనుమానం వ్యక్తం చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో మెయిన్ ఈ టైమ్ ఆఫ్ ప్రమోషన్ స్కేల్స్ జీవన ఎప్పుడూ 10-15 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ చాలాసార్లు నిర్ణయించుకోవడం రిప్రజెంట్ చేయడం పోరాటం చేయడం జరుగుతూ ఉంది. సో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ జీవన ఇచ్చారు. ఇంటర్మీడియట్ తర్వాత జరిగే ఎంసెట్ పరీక్షల్లో పిల్లలు ఎలా రాయాలన్న విషయంపై మధురవాడలోని సాంకేతిక విద్యా పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాక్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆళ్వార్దాస్ గ్రూప్ చైర్మన్ సుంకర రవీంద్ర తెలిపారు. విజయఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే ఈ మాక్ పరీక్ష ప్రవేశ పరీక్షలకు విశాఖలోని విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ పరీక్షల వల్ల విద్యార్థులు ఆన్లైన్లో ఎలా పరీక్షల్లో పాల్గొనాలన్న దాంతో పాటుగా పరీక్షల్లో తప్పులను వెంటనే వారికి కంప్యూటర్ వివరిస్తూనే వారు ఎలా జవాబు రాయాలన్న విషయాన్ని విశ్లేషిస్తుందని తెలియజేశారు. ప్లే స్కూల్ నుంచి రీసెర్చ్ లెవెల్ వరకు ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తుంది. ఎడ్యుకేషన్ ఆఫర్ చేయడమే కాదు క్వాలిటీ ఎడ్యుకేషన్ మా యొక్క ఇన్స్టిట్యూషన్ ఆఫర్ చేయడమే కాదు పిల్లలకి ఒక మంచి అవకాశం కలిగించాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి రావాలంటే దాన్ని ఎలా చేయాలని చెప్పి ఆలోచించి మా యొక్క ఆళ్వార్దాస్ విద్యా సంస్థలు ఈరోజు మాక్ టెస్టులు పెడుతున్నారు, ఎంసెట్ టెస్ట్ పెడతాము. ఈ మాక్ ఎంసెట్ టెస్ట్ ప్రతి స్టూడెంట్ దీనికి అపియర్ అవి వాళ్ళు రేటింగ్ తెలుసుకోవచ్చు ఇమ్మీడియట్గా. ఎందుకంటే వీ హ్యావ్ లవ్లీ గుడ్ సాఫ్ట్వేర్ ఉందండి. ఇది గత 10 రోజుల నుంచి స్టార్ట్ చేసాము, ఇప్పటికే 1000 మంది పార్టిసిపేట్ చేశారు. సో ఈ ఒక్క అవకాశం ప్రతి వైజాగ్ లో ఉన్న ప్రతి స్టూడెంట్ కి కలగాలని చెప్పి అవకాశం తీసుకోవాలని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టాము. కాబట్టి స్టూడెంట్స్ అందరికీ మా యొక్క అపీల్ ఏంటంటే ప్లీజ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టెస్ట్ విచ్ ఇస్ బీన్ కండక్టెడ్ ఇన్ సాంకేతిక విద్యా పరిషత్. యాభై వార్డు పరిధిలో ఉన్న గంగవరం నిరుద్యోగ యువత కోసం టీడీపీ అర్బన్ జిల్లా కార్యదర్శి దొడ్డి రమణ నేతృత్వంలో ఈ నెల 12వ తేదీన గంగవరం కమ్యూనిటీ వెల్ఫేర్ హాల్లో డ్రైవింగ్ లైసెన్స్పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు మంజుల తెలిపారు. లైసెన్స్ కోసం ప్రయత్నించి విఫలమైన వారు ఈ కార్యక్రమంలో పాల్గొని సదవకాశాన్ని వినియోగించుకోవాలంటూ కోరారు. వార్డులోని వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకుని అందరూ మెగా మేళాలో పాల్గొని తమకు అవసరమైన లైసెన్సులను పొందాలని కోరారు. ఈ కార్యక్రమం డీసీటీ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా పోస్టల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో స్థానిక నేతలు దొడ్డి రమణ, మసెన్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. దొడ్డిరాములు గారు 50వ సీనియర్ నాయకులు దొడ్డిరాములు గారి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కానీ లైసెన్స్ రావాలంటే ఈ రోజుల్లో ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో
దొడ్రామున్ గారు ఎప్పుడూ ముందుండి యువతి యువకులకు ఇలాంటి మంచి కార్యక్రమం పెట్టినందుకు ఇది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే 50 ఏళ్ళలో చాలా కార్యక్రమాలు పెట్టారు, కానీ ఇలాంటి కార్యక్రమం ఎవరూ చెయ్యలేంది. ఎందుకంటే లైసెన్స్ పెట్టుకోవాలంటే ఆఫీస్ రిసిట్లు పచ్చారులు తిరిగితేనే కానీ అది లైసెన్స్లో పాస్ అవుతారో లేదు తెలియదు, వస్తుందో రాదో తెలియదు. ఇలాంటి గొప్ప కార్యక్రమం పెట్టడం అనేది మా 50 ఏ వార్డులో 50 ఏ వార్డు ప్రజలందరూ చాలా అదృష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని రేపు మీ అందరికీ Route 360 సంస్థ ఆధ్వర్యంలో వేసవి సందడి నగరంలో ప్రారంభం కాబోతోంది. ఇండియాలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ గా పేరొందిన సంస్థ ఆధ్వర్యంలో బాహుబలి సెట్ ద్వారా నగరవాసులకు అలరిస్తున్నట్లు ఎగ్జిబిషన్ నిర్వాహకుడు దినేష్ వర్మ తెలిపారు. మొక్కల పెంపకం అనే అంశాన్ని తీసుకుని ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని, ఈ నెల 12 నుంచి 2 నెలల పాటు సాయంత్రం 4 నుంచి రాత్రి 10 వరకు ఈ ప్రదర్శన ఉంటుందని, అందరికీ అనువుగా ఉండే విధంగా దీన్ని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఈ ప్రదర్శనకు 40 రూపాయలుగా నిర్ణయించినట్లు చెప్పారు. బాహుబలి సెట్ ద్వారా నగరవాసులు సినిమాలో సెట్ ను తలపించే విధంగా దీనిని తయారు చేస్తున్నామని, ఈ ప్రదర్శనలో చేనేత వస్త్రాలు అధికంగా నగరవాసులకు సరసమైన ధరల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలంటూ కోరారు. ఏషియాలోనే ఇండియాలోనే అతిపెద్ద అమ్యూజ్మెంట్ అయిన నాంపల్లి అమ్యూజ్మెంట్ ఇక్కడికి వచ్చింది. సో అలాగే బాహుబలి అనే సెట్టింగ్ అంటే వైజాగ్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అని ఒక మాటలో చెప్పచ్చు. బాహుబలి సెట్టింగ్ కూడా మీకు ఎక్కడో మిస్ అయ్యారని కాకుండా ఇక్కడికి వచ్చి విచ్చేయచ్చు. మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ Route 360 అనే సంస్థ ఒక మొక్కల కోసం ఒక మంచి మారల్ మెసేజ్ ఇద్దాం, సొసైటీకి ఉపయోగపడే ఒక సొసైటీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ ఇండియాస్ ఫస్ట్ టైం ట్రీస్ డ్రామాను చూసి ఒక మొక్కను అడాప్ట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఆ అడాప్ట్ చేసుకున్నప్పుడు కూడా మీరు ఒక మొక్కను అడాప్ట్ చేసుకుంటే ఒక రాజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొక్క లేనిదే మనిషి లేనిదే అనేది మనం గ్రహించాలి ఇక్కడ. అంతేకాకుండా ఇప్పుడు ఈ Route 360లో మీరు ఒకసారి మొక్క వచ్చి బాహుబలి సామ్రాజ్యంలో ఒక రాజు కింద ప్రతిజ్ఞ చేసి ఆ మొక్కను మీ ఫ్యామిలీలో చేర్చుకుంటారని చెప్పేసి ఒక ఫ్యామిలీ మెంబర్గా మేము. ఉత్తరాది రాష్ట్రాలకు పెద్ద దిక్కుగా నిలుస్తున్న బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు పొగ పెడుతూ విశాఖ జిల్లా అర్బన్ టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శన చేపట్టింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి ఆధ్వర్యంలో వినూత్నంగా ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సి ఉన్నా బీజేపీ పాలిత రాష్ట్రాలకు కొమ్ము కాస్తోందంటూ ఆరోపించారు. తమతో విభేదించిన పార్టీలను పంతం పట్టి మరీ వేధిస్తున్నాయంటూ ఆరోపించారు. ఇలాంటి చర్యలకు కేంద్రం స్వస్తి చెప్పాలని, ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా వాసుపల్లి డిమాండ్ చేశారు. కానీ ఇప్పటివరకు ఏంటంటే మేము అధిచ్చామి ఇచ్చామంటారు. అధిచ్చామి ఇచ్చామంటారు, ఇది అడుగుతున్నది రాష్ట్రం కాదు, ఇది ఇది మన హక్కు, ఆంధ్ర రాష్ట్ర హక్కు. ఈరోజు బీజేపీ దక్షిణాది రాష్ట్రం పరిపాలన చేయలేక డివైడెడ్ రూల్ పాలసీ ఏదైతే మన బ్రిటిషర్స్ అవలంబించినటువంటి ఆ యొక్క పాలసీనే డివైడెడ్ రూల్, డివైడెడ్ ట్రీట్. ఆ పాలసీలనేమో మన రాష్ట్రాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నాయి. తమిళనాడు గారు సక్సెస్ అయ్యారు, మరి ఇప్పుడేమో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏమో ఫార్మర్ కింద పెంచేస్తారు, ఒకవేళ తెలంగాణలో ఏమో కేసీఆర్ జైల్లో పెట్టాల్సి. ఈ అమిత్ షాకి మోడీకి కేవలం ఏంటంటే ఇక్కడ నుండి డబ్బు తీసుకునే వెళ్ళడం, ఉత్తరాది రాష్ట్రాలకి ముఖ్యంగా మరి పరిపాలన చేస్తున్న రాష్ట్రాలకి ఏమో పంచపక్ష కరోనాలేమో ఓటిస్తుంది. ఈ రోజు మనం చూస్తున్నాం, ఈ రోజు మనకి ఏదైతే చికెన్లు జాయింట్లు ఇవన్నీ కూడా వారికి మనకేమో పొగ పెట్టడం. పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న ప్రైవేట్ స్కూల్స్ కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలతోనూ విద్యాశాఖ అధికారులతోనూ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రైవేటు కళాశాలలో విద్యార్థుల నుంచి తీసుకుంటున్న ఫీజులు, బోధనా సిబ్బంది నైపుణ్యత అంశాలతో పాటుగా వివిధ అంశాలపై చర్చించారు. రాబోయే విద్యా సంవత్సరంలో లైసెన్స్ లేని స్కూల్స్ పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. Sometimes feel that, you know, I have done my looked into, as in, you know, in terms of the corrections, in terms of
చేస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందండి. టీచర్స్ అందరూ కూడా టెట్ ఎలిజిబిలిటీ ఉండాలి. భావిస్తున్నానండి రేపు మీటింగ్లో అవన్నీ ఈ 24 తర్వాత ఏదైతే లాస్ట్ వర్కింగ్ డే తర్వాత విజయవాడలో ఒక మీటింగ్ కూడా పెట్టి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే కమిషనరు ఎస్పీడి ఇతర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఈ అసోసియేషన్ ప్రైవేట్ స్కూల్స్ సంబంధించిన అసోసియేషన్ ఏదైతే స్టేట్ బాడీతో పాటు 13 జిల్లాల యొక్క ఆఫీస్ బేరర్స్ కూడా రమ్మని చెప్పని వీటికి సంబంధించిన ఒక గైడ్ లైన్స్ తయారు చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇందులో ప్రధానంగా ప్రైవేట్ స్కూల్స్ సంబంధించి గవర్నింగ్ బాడీ ఏదైతే గవర్నింగ్ బాడీ ఇప్పటిదాకా కూడా స్కూల్ మేనేజ్మెంట్ సంబంధించి ఆ మేనేజ్మెంట్ వాళ్ళే పూర్తిగా గవర్నింగ్ బాడీలో ఉంటున్నారు. ఆ గవర్నింగ్ బాడీలో గవర్నమెంట్ అఫీషియల్ ఎవరు కూడా ఉండట్లా అందుకే ఈరోజు ఒక ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ గవర్నింగ్ బాడీలో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరు ఆర్ ఈజ్ నామినీ ఒక మెంబర్గా గవర్నింగ్ బాడీలో ఉంటారు. ఆ గవర్నింగ్ బాడీ ఏదైతే ఫీజు రెగ్యులేటర్ దగ్గర నుంచి మిగతా అన్ని విషయాలు కూడా మానిటర్ చేస్తుంది. దాంతోపాటు ప్రధానంగా రాష్ట్రంలో అనేక స్కూల్స్ వితౌట్ పర్మిషన్ రన్ అవుతున్న స్కూల్స్ ఉన్నాయి. వీటి మీద కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లాలు కుటుంబాన్ని వెంటాడుతున్న స్కామ్లు, లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీని ప్రశ్నించిన సిబిఐ. రాజధానిలో ఆనందనగరి సదస్సు, ఫిన్లాండ్ సింగపూర్ విధానాలే స్ఫూర్తి సీఎం చంద్రబాబు. విజయవంతంగా రైల్ రోకో, ఉత్సాహంగా పాల్గొన్న వైసీపీ నేతలు. విమ్స్ను ప్రైవేటీకరించొద్దు, కొడతాల డిమాండ్, అదేం లేదంటున్న ఎమ్మెల్యే వెలగపూడి. మధ్యానికి బానిసైన యువకుడు, మత్తులో తండ్రినే చంపిన తనయుడు. Available 10 updates, stay tuned.